కొడంగల్లో రీసెంట్గా జరిగినటువంటి రాహుల్ గాంధీ బహిరంగ సభకి జనం కోకొల్లలుగా కనిపించారు. ఈ మీటింగ్కి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే జంగా రాఘవరెడ్డి రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికరమైనటువంటి డిస్కషన్ జరిగిందని, వ్యూహాలు ప్రతివ్యూహాలు గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారని అంటున్నారు. జంగాకి రేవంత్ రెడ్డి సపోర్టు మొదటి నుంచి ఉంది. దీంతో పాలకుర్తి ప్రజలు కాంగ్రెస్కి విజయగీతం చెప్పబోతున్నారు అనే మాట వినిపిస్తోంది. 2018 ఎలక్షన్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ విజయగీతం ఎగరవేయబోతున్నారని, పాలకుర్తి లాంటి నియోజకవర్గాలు ఎన్నో రాహుల్ వెనకాల నడవబోతున్నాయని అంటున్నారు. సరైనటువంటి అభ్యర్థులకి టికెట్ ఇచ్చిన రాహుల్ విజయం వైపు అడుగులు వేస్తున్నారని, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం రాబోతోందని అంటున్నారు. జంగా రాఘవరెడ్డి, రేవంత్ రెడ్డి ఇలాంటి సీనియర్ల యొక్క సపోర్ట్తో రాహుల్ గాంధీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారని, ప్రత్యర్థులకి రాహుల్ గాంధీ కొరకరాని కొయ్యగా మారుతున్నారని అంటున్నారు. ఈ మీటింగ్ కూడా అద్భుతంగా సక్సెస్ అవ్వడం, ప్రజలు రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పట్టడంతో కాంగ్రెస్ యొక్క విజయం తథ్యమని సర్వే రిపోర్టులు కూడా చెప్తున్నాయి. రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం తెలంగాణలో కనుక ఏర్పడితే అనేక హామీలు నెరవేర్చే దిశగా వీళ్ళు సాగుతున్నారు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర నుంచి రైతులకు 2 లక్షలు ఏకదాటిగా రుణమాఫీ, అలాగే నిరుద్యోగులకు నెలకి 3,000 నిరుద్యోగ వృత్తిని కూడా ప్రకటించారు. వాళ్లతో పాటు గిరిజనులకు హరిజనులకు మోసం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేలాగా మహిళా సంఘాలకి 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వబోతున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.